మా రక్తం మరుగుతుంది భగ 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 గుండె మండుతుంది ఎవ్వటురా అమ్మేది ఎవ్వటురా కొనేది కొంటానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు నడుమ పోక రోడెవ్వడు ఇది మా పౌరుల హక్కు విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు జాతిని నడిపించే దేశమెన్ను పూసల్లో ఆ నెత్తురు గడ్డ కట్టి నిలిచిన విశాఖ ఉక్కు ఆ జీవన హక్కురా మా విశాఖ ఉక్కు మా ప్రాణ హక్కురో మా విశాఖ ఉక్కు ఒకప్పుడి విశాఖంటే చేపలు పట్టే ఊరు భీముని పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు విశాఖ పోర్ట్ వచ్చినాక పెద్ద పట్నమైంది స్టీల్ ప్లాంట్ షిప్యార్డు తో మహాపట్నమైంది హిందుస్థాన్ పెట్రోలియం డీసీఐలు విశాఖ ముక్కు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ ఇలా ఇలా ఇంతకంత అయ్యారు ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది అమ్మటానికి ఆడెవ్వడు కొనటానికి ఈడెవ్వడు కంచె దూకి కాషాయపు ఆవు చేను వేసినట్టు హిందుస్థాన్ దింకును మాయం చేసింది చాలు మోడీ వచ్చి పబ్లిక్ సెక్టార్ నే అమ్మేస్తుంటే సిఐని మొత్తంగా ప్రైవేట్ కు ఇస్తానంటే కార్మికుల నెత్తురంతా ఎర్రని జెండై ఎగిరి బతుకు చెడ్డ బిడ్డలంతా బిగిసిన పిడికిళ్ళు ఎత్తి కబడ్డారు మోడీ కబడ్డారు మోడీ అని కథం తొక్కి తిరగబడి ప్రాణాలంటేసి ఉప్పు భక్తిని కాపాడుతారు ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది అమ్మటానికి ఆడెవ్వడు కొనటానికి హీడెవ్వడు ఒక్క వార్డుల్లో 20 లక్షల మందితో ఆసియాలో వేగంగా పెరుగుతున్న నగరం ఇది కాటువాకలోన నేడు 2 లక్షలకు పైగా తలసరి మా రక్తం మరుగుతుంది భగ 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 గుండె మండుతుంది ఎవ్వటురా అమ్మేది ఎవ్వటురా కొనేది కొంటానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు నడుమ పోక రోడెవ్వడు ఇది మా పౌరుల హక్కు మా విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు
తిరి నడిపించే దేశమెన్ను పూసల్లో ఆనెత్తును గట్ట కట్టి నిలిచిన విశాఖ ముక్కు ఆ జీవన హక్కురా. విశాఖ ముక్కు మా ప్రాణ హక్కురో, మా విశాఖ ముక్కు. ఒకప్పుడి విశాఖంటే చేపలు పట్టే ఊరు, భీముని పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు. విశాఖ పోర్ట్ వచ్చినాక పెద్ద పట్నమైంది, స్టీలు ప్లాంట్ షిప్ యార్డ్ తో మహాపట్నమైంది. హిందుస్థాన్ పెట్రోలియం డీసీఐలు, విశాఖ ముక్కు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ. ఇలా ఇలా ఇంతకంత ఎంతెంతో ఎదిగింది. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి, లక్షలాది ఉత్తరాంధ్ర ఉద్యోగులు అయ్యారు. ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనది, అమ్మటానికి ఆడెవ్వడు, కొనటానికి ఈడెవ్వడు. చెదుకి కాషాయపు ఆవు చేను వేసినట్టు హిందుస్థాన్ జింకును మాయం చేసింది చాలు. మోడీ వచ్చి పబ్లిక్ సెక్టార్ నే అమ్మేస్తుంటే, ఈసీఐని మొత్తంగా ప్రైవేట్ కు ఇస్తానంటే, కార్మికుల నెత్తురంతా ఎర్రని జెండై ఎగిరి, బతుకు చెడ్డ బిడ్డలంతా బిగిసిన పిడికిళ్ళు ఎత్తి కబడ్డారు మోడీ, కబడ్డారు మోడీ అని కథం కొక్కి తిరగబడి. ప్రాణాలు అట్టేసి ఉప్పు ఫ్యాక్టరీని కాపాడుతారు, ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది, అమ్మటానికి ఆడెవ్వడు, కొనటానికి హీడెవ్వడు. ఒక్క వార్డుల్లో 20 లక్షల మందితో పాత రోజుల్లో స్టూడెంట్స్ లేదు. నా ఓన్ మరోరాదు ఇవాళ ఏ ఎగ్జామ్ రాయడం తనకేమీ తెలియదు, లీడర్ చెప్తే ఏంటి కాలేజీలో ఏంటి. అయినా కూడా నేను మనం ఆ కమ్యూనిటీని మనం స్ట్రెంగ్ చేయగలిగితే, అట్లీస్ట్ విశాఖపట్నంలో మనం స్ట్రెంగ్ చేసి వారి చేత కూడా మనం ఏమన్నా కొంచెం ఒక ఏదన్నా వారికి చేయగలిగితే అదొక సోర్స్ ఒకటి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఎంప్లాయీస్ వారి యొక్క ప్రతిభావం కూడా కావాలన్నమాట. మనకు చాలామంది ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళు, మిగతా ఊరంటే మనుషులు వారు ప్రతిభావంతో కూడా మనం కొంత నిరసన అనేది మనం తయారు చెప్పచ్చు అన్నారు. అండ్ ప్లాంట్కి ఎలాంటి పరిస్థితులు మనం ఏ వర్క్ అనేది ఇవ్వకూడదు, ప్రొడక్షన్ అనేది ఎలాంటి పరిస్థితులు కూడా తగ్గకూడదు. జనవరి డిసెంబర్ జనవరిలో వచ్చిన ప్రాఫిట్స్ని మనం ఫిబ్రవరి మంత్లో కూడా తగ్గిపోకుండా చూసుకోవటం అనేది మన ఆలోచన. నాకు తెలుసు ఇది చాలా కష్టమైన పని అని చెప్పేసి, నాకు తెలిసిన వరకు మన అధికారం కూడా కష్టమైన పడనండి, అధికారం కూడా మనం ప్రమోట్ చేస్తున్నారు. మనకి షిఫ్ట్ వైజ్ ఉండటం వల్ల ఏ షిఫ్ట్ వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి బి షిఫ్ట్ ఆఫ్ టైంలో వచ్చి రావచ్చు, బి షిఫ్ట్ వాళ్ళు ఏ షిఫ్ట్లో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. సో కంపల్సరీగా 10 మంది రమ్మని చెప్పేసి అనుకోవడం వెళ్ళాలండి. ఆఫ్ టైం ఏ చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే మనకి అన్ని రకాల మన కోరికల్ని మన తాలూకా హక్కుల్ని అన్ని సాధించి పెట్టి మనం ఎంతవరకు నడిపించారు. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రభుత్వాల తరపు నుండి వచ్చిన గట్టి ఒత్తిడి వల్ల మనకి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. కాబట్టి దీనికి మన కర్మాగారంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళు రావడమే కాదు మొత్తం స్టేట్ వైడ్ అన్ని పార్టీలను కూడా ఒకే వేదిక మీద
కూర్చోబెట్టిన వెంట కూడా మనకి ఆయన సంఘాలు దొరుకుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానల్ బట్టి అన్ని కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద రావడం చాలా అందంగా జరిగింది. అది మన మొన్న జరిగిన ఐక్యవేదిక మీటింగ్ లోనే అందరం ఒక దగ్గర సమావేశం వాళ్ళందరూ మనకు సంగీతం ప్రకటించడం చాలా సంతోషదాయకం. అయితే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మనం వివిధ రకమైన ఈ రకమైన ఒత్తిడితో మనం ముందుకు వెళ్తున్నా సరే ప్రభుత్వం ముందుగా మనం ఇంకా రచ్చబట్టే విధంగా మనకు వస్తుంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా పూర్తిగా గమనించి దానికి తగ్గట్టుగా మనం కూడా రియాక్షన్ మనం కూడా ఉండి దాన్ని ఎదుర్కొనే తట్టు మనం నిలబడాలి. ఎందుకంటే ఈ రోజు మహాయితే మనం అందరం కలిసి ఒక 5 సంవత్సరాలు లోపే మనం అందరం రిటైర్ అవుతాం. కానీ ఇది మనతో సరిపోయేది కాదు, మన నెక్స్ట్ తరానికి ఈ ప్రాంతం కావాలి. ఎందుకంటే దీనికోసం 32 మంది ప్రాణాలు భరించి మన ప్రాంతాన్ని మనకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా దీని తాలూకా ఫలాలు అందరూ కూడా అనుభవించలేదు. కేవలం మనం మన పిల్లలు మన కుటుంబాలే ఈ దీని తాలూకా ఫలాన్ని అనుభవిస్తున్నాయి. అలాగే తర్వాత తరానికి ఇది కావాలి అంటే మనందరం కూడా ఈ కనీసం ఈ ఉన్న ఈ కొన్ని రోజులైనా సరే మనం దీన్ని దీక్షగా మనం తీసుకొని అందరం పడుతుండగా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసి అంటే యూనియన్ అన్ని కూడా చాలా పడిపందిగా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాయి. వారికి మనం ఎప్పుడు కూడా అన్నిగండిగా ఉంటే వాళ్ళు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉత్సాహంగా ఆనందంగా చేస్తారు. ఎందుకంటే ఒక రోజు కార్యక్రమం చేయడం అన్నది చాలా కష్టం. అటువంటిది గత 8 రోజుల నుండి చేస్తున్నారంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి కేవలం మన యూనియన్లు కావాల్సింది ఏంటంటే మనందరం కూడా మోడల్ సపోర్ట్ కావాలి. మేమందరం మేము వెనకాల ఉన్నాము అని వారు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా వెళ్తారు. మనం అంటే డ్యూటీ చేసుకుని మనం వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళకి ఇదే పని, అర్ధరాత్రి వరకు కూడా ఇదే పని. మళ్ళీ రాత్రి వరకు కార్యక్రమాలు చేసుకోవడం, మళ్ళీ అర్ధరాత్రి వరకు మళ్ళీ రేపు జరగబోయే కార్యక్రమం ఏంటి, దీని తర్వాత ప్రాణాలు ఏంటి, భవిష్యత్ కార్యక్రమాలు ఏం చేయాలి, ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న అఫేర్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని మళ్ళీ రేపుకి ఏం చేయాలన్నది వీళ్ళు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ వాళ్ళ కార్యాచరణ ప్రకటిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచించాలి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత మన బాధ్యత. ఈరోజు మన ఇంట్లో కానీ మన ఆస్తులు కానీ ఎవరైనా ఖర్చు చేసినప్పుడు మనం ఏ రకమైన ఒత్తిడి, ఏ రకమైన వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే ఏ రకమైన వాళ్ళతో పోరాడుతూ ఉండదు ఎలా ఉండదో ఇది కూడా అంటే ఇది మన కర్మాగారం, మనకి అన్నం పెట్టిన తల్లి. కాబట్టి మన తల్లి మీద ఎవరైనా వచ్చి చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని మన అన్నం కూడా ఎవరైతే నిలబడాలి, ఎదిరించాలి, మన తాలూక సంఘీభావాన్ని తెలియజేయాలి. కొన్ని పార్టీలు కానివ్వండి, కొన్ని ఛానళ్ళు కానివ్వండి, కొన్ని వ్యక్తులు కానివ్వండి, ఈ ఉద్యమాన్ని అంటే కొంత డైల్యూట్ చేయడానికి రకరకాలుగా వేరే విధంగా మనకి మనలో మనకి రచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటి అన్నింటిని కూడా మీరు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ కేవలం ఇక్కడ మన యూనియన్ నాయకులు, మన తాలూకా ఇక్కడ సంఘ సభ్యులు అందరూ కూడా ఏదైతే మనకి చెప్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి తప్పించి మనం టీవీలో చూసి వాట్సాప్ లో చూసి ఎవరో ఎలా జరిగిపోయింది అలా జరిగిపోయింది రూమర్స్ పెడుతున్నారు. ఆ రూమర్స్ అయితే కూడా మీరు విని మీరు కలిపి మనందరం కూడా ఐక్యంగా ఉండే సాధించలేదు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే పవన్ కార్యక్రమాలే మనం సాధించుకున్నాం కాబట్టి దేన్ని కూడా మనం సాధించుకున్నాం. అందరం కూడా దీనికి ఐక్యంగా సంగీతాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. తర్వాత మేము ఒక రోజు ఐక్యచంద్ర కార్య నిరసన దీక్ష కలపెట్టామండి 2021 ఆదివారం. కాబట్టి అంటే మనం ఎక్కువ సంఘాలు ఎన్ని చేస్తున్నా ఈ దీక్షకి సంఘీభావంగా మేము అక్కడ కుటుంబాలతో ఒక రోజు దీక్షను అక్కడ కలిపెట్టాం. కాబట్టి అవకాశం ఉన్నా మీరందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir.